క్యాన్సిల్ చేశాడు. అయినా నీవు ట్యూషన్ వంక పెట్టుకుని మా ఇంటికి వస్తూ మాకు దగ్గర అవ్వాలని చూస్తున్నావు. హలో, మీ ఇంటికి వస్తుంది, మీకు దగ్గర అవ్వాలని చూస్తుంది. నీకు దగ్గర అవ్వడానికి మాత్రం కాదు, నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు అస్సలు లేదు. నిజానికి నీ మొహం చూడటం కూడా నాకిష్టం లేదు. కాకపోతే రావాల్సి వచ్చింది, ఆఫీస్కి వచ్చాను. వచ్చినందుకు ఇలా నిందలేసి నోటికొచ్చినట్టు మాట్లాడావు కాబట్టి ఇంకెప్పుడు రాను. ప్లాన్ వర్కౌట్ అయింది. రజని, రేపు శివరాత్రి పూజ కావలసిన సామాన్లన్నీ వచ్చేసినాయా? వచ్చేసాయండి. ఏమన్నా మిస్ అయ్యాయేమో, ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఏం మిస్ అవ్వలేదండి. అయినా తీసుకురావడానికి మీరు బావగారు వెళ్ళినప్పుడు ఏం మిస్ అవ్వవు కదా. అంతగా మిస్ అయితే ఉదయాన్నే నేను వెళ్ళి తీసుకొస్తానులేనే. అలాగే. అడుగుతుంది నిన్నేరా, మాట్లాడవేంటి? శశి ఆఫీస్కి వచ్చి న్యూసెన్స్ చేసిన విషయం వీళ్ళకి చెప్తే బాధపడతారు, చెప్పకూడదు. ఆహా, ఏం లేదు పెద్దనాన్న, ఆఫీస్లో కొంచెం వర్క్ లోడ్ ఎక్కువైంది, దాంతో కొంచెం టైర్డ్గా ఉన్నాను అంతే. అవునా? అయితే తొందరగా వెళ్ళి స్నానం చేసి భోంచేసి కాస్త రెస్ట్ తీసుకున్నా. అలాగే పెద్దనాన్న. ఆఫీస్లో ఫుల్ కోటింగ్ ఇచ్చాం కాబట్టి ఇంకా చిచ్చుబుడితో ఏ ప్రాబ్లం ఉండదులే. వదిలేయమ్మా, అభి ఏదో కోపంలో అలా మాట్లాడుంటాడు, వదిలే. ఎలా వదిలేస్తాను? కోపం తనకే కాదు, నాకు ఉంది. చచ్చినా నేను వదులును. తన హార్డ్ డిస్క్ తనకి ఇవ్వడం కోసం ఆఫీస్కి వెళ్తే అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడా? హార్డ్ డిస్క్లో ఫైల్ కనబడలేదన్న టెన్షన్లో అలా మాట్లాడుంటాడులే. ఆ పరిస్థితుల్లో నువ్వున్నా కూడా అలాగే మాట్లాడతావు. నేనే అలా మాట్లాడు. వెనక ముందు చూసుకోకుండా ఆ ఇడియట్లా మాట్లాడు. ఇక లైఫ్లో అతని మొహం చూడు. శశి, ఇదేంటన్నయ్యా ఇలా మాట్లాడుతుంది? ఒక రకంగా శశి కూడా అభిని కలవకుండా ఉంటేనే మంచిదిలేమ్మా. 4 రోజులు పోతే వాళ్ళ కోపం బాధ తగ్గిపోతాయి, అప్పుడు కలిసి అన్ని వివరంగా మాట్లాడచ్చు.